हेलो फ्रेंड्स नेनु मी नवीन वेलकम टू अवर यूट्यूब चैनल तेलुगु टेक प्रो फ्रेंड्स मी दग्गर कंपल्सरीगा एदो ओक मोबाइल अयिते उंडे उंडोच्चु अदि ए कंपनी की संबंधिंचिन मोबाइल अयिना सरे मन मोबाइल नि स्टार्टिंग लो तीसुकुन्नप्पुडु आ मोबाइल ओक स्पीकर साउंड अनेदि चाला बागा रावडं जरुगुतुंदि मन मोबाइल की एप्पुडैना काल वच्चिनप्पुडु कूडा आ रिंग टोन अनेदि चाला बागा विनिपिस्तुंदि मनं एवरितोनैना काल मात्लाडुतुन्नट्टयिते कूडा अवतल वाळ्ळु मात्लाडेदि कूडा मनकु चाला सूपर गा अयिते विनिपिस्तुंदि अन्नमाट मन मोबाइल नि वाडुतू वेल्लिन कोद्दि ओक 6 मंथ्स तर्वात कावच्चु 1 इयर 2 इयर्स तर्वात गनुक चूसिनट्टयिते मन मोबाइल ओक स्पीकर क्वालिटी अनेदि तग्गिपोतू उंटुंदि आ साउंड अनेदि मनकु सरिगा వినిపించదన్నమాట ఏదైనా సాంగ్ పెట్టుకొని దాన్ని ఎక్కువ సౌండ్లో విందామన్నా సరే లేకపోతే మనకి ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు అవతల వారితో మాట్లాడదామన్నా సరే ఆ సౌండ్ అనేది మనకు అంత క్లారిటీగా అయితే వినిపించదు సో అందుకే ఈరోజు మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఒక 3 సెట్టింగ్స్ గురించి అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మనం వేరే ఏదైనా డివైజెస్కి కనెక్ట్ చేసినప్పుడు ఆ డివైజెస్లో మనకు సౌండ్ అనేది ఎక్కువగా రాదు చూడండి అటువంటి అప్పుడు మనకి ఉపయోగపడుతుంది అలాగే సెకండ్ సెట్టింగ్ థర్డ్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట మీ మొబైల్లో స్పీకర్ సౌండ్ తక్కువగా వస్తుందని చెప్పేసి మీరు బాధపడుతున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 సెట్టింగ్స్ గురించి తెలుసుకోండి మీ మొబైల్లో చేసుకోండి తర్వాత మీ మొబైల్లో ఒక స్పీకర్ సౌండ్ అనేది కంపల్సరీగా ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట సో ఫైనల్గా ఆ 3 హిడెన్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన మొబైల్లో మనం చేసుకోవాల్సిన ఆ 3 హిడెన్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మన మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్స్లో ఉంటుందన్నమాట ఈ డెవలపర్ ఆప్షన్స్ మనకు బై డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఉండదు మనం ఒక చిన్న సెట్టింగ్ చేసినట్టయితే ఆప్షన్ మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లో ఎనేబుల్ అవుతుందన్నమాట దాన్ని ఏ విధంగా ఎనేబుల్ చేయాలనే ప్రాసెస్ నేను మీకు చెప్తాను జాగ్రత్తగా చూడండి సింపుల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నా మొబైల్ యొక్క సెట్టింగ్స్లోకి అయితే విధంగా వచ్చేస్తున్నాను ప్రతి ఒక్క మొబైల్లో అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది నా మొబైల్లో కూడా ఉంది సింపుల్గా అబౌట్ ఫోన్ పైన విధంగా ప్రెస్ చేద్దాం ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేసినట్టయితే మీరు కదలొచ్చు బిల్డ్ నెంబర్ అని చెప్పేసి విధంగా ఉంది వేరే మొబైల్ ఏదైనా చూసినట్టయితే మనకు ఎంఐయుఐ నెంబర్ అని ఉంటుండొచ్చు లేకపోతే ఎంఐయుఐ వర్షన్ అని చెప్పేసి ఉంటుంది కొన్ని కొన్ని మొబైల్స్లో వేరే వేరే పేరుతో అయితే ఉంటుంది సో ఇది కంపల్సరీగా ప్రతి ఒక్క మొబైల్లో అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ దీనిపైన 7 టైమ్స్ ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్ 7 టైమ్స్ ట్యాప్ చేసి ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేసి ఈ రీసెంట్ ట్యాబ్ నుంచి సెట్టింగ్స్ని రిమూవ్ చేసేయండి మళ్ళీ మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేసినట్టయితే మీ మొబైల్లో ఈ విధంగా డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుందన్నమాట సో కొన్ని మొబైల్స్లో మనం చూసినట్టయితే అడిషనల్ సెట్టింగ్స్లో ఉంటుంది లేకపోతే కొన్ని మొబైల్స్లో వేరే చోట ఇది ఎనేబుల్ అవుతుండొచ్చు మీకు ఒకవేళ డైరెక్ట్గా సెట్టింగ్లో దొరకకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకు సర్చ్ బటన్ ఉంటుంది కదా ఈ సర్చ్ బటన్ పైన విధంగా ప్రెస్ చేసి డెవలపర్ ఆప్షన్ అని చెప్పేసి సర్చ్ చేయండి అప్పుడు మీకు కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా డెవలపర్ ఆప్షన్స్ని విధంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఆప్షన్ మనం ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో సింపుల్ ఈ విధంగా కింది వరకు స్క్రోల్ చేయండి ఆ ఆప్షన్ ఏంటని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్తాను సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఆ ఆప్షన్ వచ్చేసి డిసేబుల్ అబ్జల్యూట్ వాల్యూమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఫస్ట్ అయితే డెవలపర్ ఆప్షన్ అని చెప్పేసి ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ని మీరు ఎనేబుల్ చేసేయండి తర్వాత ఈ విధంగా కిందికి వచ్చేసి డిసేబుల్ అబ్జల్యూట్ వాల్యూమ్ అని చెప్పేసి ఉంది కదా దాన్ని విధంగా ఆన్ చేసేయండి ఇప్పుడు ఈ విధంగా చేసినట్టయితే మనకి ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి ఇక్కడ కింద కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన మొబైల్ని ఏదైనా ఒక స్పీకర్ తోటి కానీ లేకపోతే ఏదైనా వేరే డివైస్ తోటి మనం కనెక్ట్ చేసినప్పుడు మన మొబైల్లో ఫుల్ వాల్యూమ్ పెట్టినా సరే ఆ డివైస్లో మనకు ఎక్కువగా సౌండ్ వినిపించదు కదా ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే కావడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ సెట్టింగ్ థర్డ్ సెట్టింగ్ నార్మల్గా మన మొబైల్ ఒక స్పీకర్ సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ ఎక్కడ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను దానికోసం సింపుల్గా మళ్ళీ మీ మొబైల్ ఒక సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సౌండ్ అండ్ వైబ్రేషన్ అని చెప్పేసి ఉంటుంది సింపుల్ దాని పైన విధంగా ట్యాప్ చేసినట్టయితే సో ఇక్కడ సింపుల్గా మీకు సౌండ్ అండ్ క్వాలిటీ అండ్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా దాని పైన విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది డాల్బీ అట్మాస్ అని చెప్పేసి ఈ ఆప్షన్ వచ్చేసి ప్రతి ఒక్క మొబైల్ అయితే ఉండకపోతుండొచ్చు నా మొబైల్లో ఉంది కానీ అది వర్క్ అవడం లేదు మీ మొబైల్లో ఉన్నట్టయితే దాన్ని ఏ విధంగా ఆన్ చేసుకోవాలనే దాని గురించి చెప్తాను మీ మొబైల్లో లేకపోతే ఇప్పుడు మనం చేసుకోబోయే థర్డ్ సెట్టింగ్ ఉంది కదా ఆ థర్డ్ సెట్టింగ్ ద్వారా కూడా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు మీ మొబైల్లో ఈ ఆప్షన్ ఉన్నా లేకున్నా మీరు థర్డ్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రస్తుతానికి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు డాల్బీ అట్మాస్ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన మీరు విధంగా ప్రెస్ చేయగానే మీకు ఒక కింద ఒక ఆప్షన్ వస్తుంది అదేంటంటే మీ ఏజ్ 60 ఇయర్స్ కంటే ఎక్కువనా తక్కువనా అని చెప్పేసి విధంగా ఏజ్ వైస్ గ్రూప్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట అక్కడ మీ ఏజ్ 60 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్నట్టు కానీ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ ఏమనుకుంటుందంటే మీరు 60 ఇయర్ ఏజ్ వాళ్ళు కావచ్చు మీకు కొంచెం వినికిడి లోపం ఉంది కావచ్చు అని చెప్పేసి మీ మొబైల్లో ఒక స్పీకర్ క్వాలిటీని పెంచడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఆ ఆప్షన్ ఎనేబుల్ అయిపోయి ఫర్దర్గా మనకి ఏదైనా కాల్ వచ్చినా లేకపోతే మనం ఏదైనా సాంగ్ పెట్టుకుని ఉన్నా సరే మనకు 60 ఇయర్స్ వాళ్ళకి ఏ విధంగా వినిపించాలో ఆ విధంగా వినిపిస్తుంది హై క్వాలిటీలో ఎక్కువ సౌండ్ అయితే ఇక్కడ రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట మీ మొబైల్లో ఈ ఆప్షన్ ఉన్నట్టయితే ఎనేబుల్ చేసుకోండి లేకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే థర్డ్ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకున్నా మీ మొబైల్లో ఒక స్పీకర్ సౌండ్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం థర్డ్ సెట్టింగ్ వచ్చేసి జనరల్గా ఒక చిన్న అప్లికేషన్ అన్నమాట
సో మీరు ఈ అప్లికేషన్ కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన విధంగా ప్రత్యేకంగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఇస్తాను ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఇప్పుడు వీడియో ఒక ఎండింగ్లో నేను అప్లికేషన్ యొక్క నేమ్ కూడా చెప్తాను, మీరు డైరెక్ట్గా సర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మీకు ఒక చిన్న వార్నింగ్ అయితే ఇస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడనే వీడియో స్కిప్ చేసి వెళ్ళినట్టయితే మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. నేను చెప్పబోయే సెట్టింగ్స్ అయితే జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ పైన ప్రెస్ చేద్దాం. డాల్బీ అట్మాస్ సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి, ఇక్కడ సెట్టింగ్స్ పైన విధంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాక్సిమం అలౌడ్ బూస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్ దాని పైన విధంగా ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని పర్సంటేజ్ అయితే కనిపిస్తాయి. 10 to 100 వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు 50 నుంచి స్టార్ట్ చేయండి. సింపుల్గా 50% పెట్టి ఏదైనా సాంగ్ ప్లే చేసి వినండి. మీకు సాంగ్ బాగానే వినిపిస్తుంది, క్వాలిటీ సరిపోతుందని మీరు అనుకున్నట్టయితే అక్కడితో వదిలేయండి. ఒకవేళ మీకు అయినా తక్కువగా వస్తున్నట్టు అనిపిస్తే 70 పెట్టండి, 80 పెట్టండి, చివరిగా వచ్చేసినట్టయితే 90% వరకు మాత్రం యూజ్ చేయండి ఫ్రెండ్స్. 100% మీరు బై మిస్టేక్లో కూడా పెట్టకూడదు, ఎందుకంటే మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ మీ మొబైల్ అనేది వారంటీ పీరియడ్లో ఉన్నట్టయితే, మీకు ఒకవేళ స్పీకర్ డ్యామేజ్ అయినా సరే మనకు ఆ వారంటీలో స్పీకర్ కవర్ అయిపోయి వచ్చేస్తుంది అని మీరు అనుకున్నట్టయితే అప్పుడు 100% పెట్టుకొని మీరు ట్రై అయితే చేయొచ్చు. సో ఆ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో చేయాల్సింది ఏం లేదు. సింపుల్ విధంగా బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ బూస్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాని విధంగా 90% అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలా ఇక్కడ మనకి ఒక వాల్యూమ్ ఆప్షన్ ఉంటుంది, దాని కూడా విధంగా ఎనేబుల్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ లైన్ వస్తుంది, ఆ వాల్యూమ్ కూడా విధంగా ఫుల్ అయితే చేసేయాలన్నమాట. సో ఈ మాత్రం సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పటి నుంచి వెళ్ళి మీ మొబైల్ ఏదైనా సాంగ్ ప్లే చేసి వినండి, లేకపోతే ఎవరితో అయినా కాల్ మాట్లాడి చూడండి, కంపల్సరీగా మీ మొబైల్లో ఒక స్పీకర్ సౌండ్ ఇంక్రీజ్ అయినట్టుగా మీరే గమనిస్తారు. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్ మీరు చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్ మీ మొబైల్ యొక్క ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్ బూస్టర్ అని చెప్పేసి అప్లికేషన్ విధంగా ఉంటుంది, మీరు దీన్ని సర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా 3 హిడెన్ సెట్టింగ్స్ ఈ చిన్న వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా అనిపించినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.